నమ్మకానికి నాణ్యతకు మారుపేరుగా విభిన్న ప్రాజెక్టులు సరసమైన ధరలతో కస్టమర్ల మదిని చూరగొన్న ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ రియాలిటీ సంస్థ సత్య కన్స్ట్రక్షన్స్ నుంచి మరో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అయింది. అర్బన్ లగ్జరీ లివింగ్ను కోరుకునే వారి కోసం అత్యాధునిక సదుపాయాలతో సత్య కన్స్ట్రక్షన్స్ గుంటూరు వారు మరో సరికొత్త ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ రెగాలియా ప్రాజెక్టును ఘనంగా లాంచ్ చేశారు. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కు అతి సమీపంలో డెవలప్ చేస్తున్న ఈ సత్య రెగాలియా ప్రాజెక్ట్ బ్రోచర్ లాంచింగ్ విశేషాలను ఇప్పుడు చూసేద్దామా. రెగాలియా అనేది దాని యొక్క వివరాలు ఎలా ఉన్నాయి వీటికి చెప్పే వీటిని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ సైటు మొత్తం 7218 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. దీనికి నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 10 ఫ్లోర్స్గా తీసుకున్నాము. 8 రెసిడెన్షియల్ ఫ్లోర్స్, 2 పార్కింగ్ ఫ్లోర్స్ అండ్ 2 పార్కింగ్ ఫ్లోర్స్లో కూడా ఒక సెల్లరు ఒక స్టిల్టు. దెన్ గోస్ టు నంబర్ ఆఫ్ ఫ్లాట్స్, 162 యూనిట్స్ ఉన్నాయి దీంట్లో. 2 బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్స్ అండ్ 4 బెడ్రూమ్స్. 92 ఆఫ్ 2 బిహెచ్కే, 62 ఆఫ్ 3 బిహెచ్కే, 8 ఆఫ్ 4 బిహెచ్కే. దిస్ ఈస్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా. టోటల్ రెసిడెన్షియల్ ఫ్లోర్స్ 8 ఉన్నాయి. 8లో ఇది గ్రౌండ్ ఫ్లోరు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు అక్కడ కనబడుతున్న కొన్ని ఫ్లాట్స్ కాకుండా కొంత ఏరియా ఉంది. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ 9,000 స్క్వేర్ ఫీట్స్ సార్ అరౌండ్. దాంట్లో కామన్ ఎమ్యూనిటీస్, ఇండోర్ కామన్ ఎమ్యూనిటీస్ మొత్తం కూడా దాంట్లో వస్తాయి. లైక్ మీ జిమ్నాయిజం కానీ, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇండోర్ గేమ్స్, లైబ్రరీ అండ్ ఫంక్షన్ హాల్, మల్టిపుల్ పర్పస్ హాల్స్, యోగా హాల్, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ప్లేస్ చేయబడతాయి. దెన్ దిస్ ఈజ్ యువర్ దానికి టెర్రస్ ఎమ్యూనిటీస్. దీంట్లో టెర్రస్ స్విమ్మింగ్ పూల్ ఇచ్చాము, ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ అండ్ డిపార్ట్మెంటల్ స్టోర్, మల్టీపర్పస్ హాల్స్, యోగా, ఇండోర్ ప్రొవిజన్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, అడ్మినిస్ట్రేటివ్ రూమ్, పార్కింగ్ ఏరియా అండ్ అడ్మినిస్ట్రేటివ్ రూమ్ ఇన్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో ఒక అడ్మినిస్ట్రేటివ్ రూమ్ ఒకటి ఏర్పాటు చేస్తాము ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద టోటల్ ఎంటైర్ బిల్డింగ్ అండ్ ఎంట్రన్స్ గేట్ విత్ సెక్యూరిటీ, 3-ఫేజ్ కామన్ ఎలక్ట్రిసిటీ ఇస్ అ కామన్. ఇది టిపికల్ ఫ్లోరు. 7 ఫ్లోర్స్ ఇలా ఉంటాయి. ఈ 7 ఫ్లోర్స్లో మీకు ఆ గ్రే ఎక్కడైతే మనకి టోటల్ ఫ్లాట్స్ కనపడుతున్నాయో, ఆ ఫ్లాట్స్ కాకుండా కనపడే ఏరియా, గ్రే ఏరియా ఏదైతే ఉందో అది ఓపెన్ టు స్కై. ఆ ఓపెన్ టు స్కై ఇట్ ఇస్ అ మినిమమ్ ఆఫ్ 10 ఫీట్, సో దట్ ఈ విధంగా మీకు వెంటిలేషన్ చాలా చక్కగా, క్రాస్ వెంటిలేషన్ కానీ వెంటిలేషన్ కానీ బాగుంటుంది. అది యూ టైప్ బిల్డింగ్, ఆ కారిడార్ మీకు యూ టైప్ లో కనపడతా ఉంటుంది. దీంట్లో మొత్తం కలిపి 232 కార్ పార్కింగ్స్ వచ్చినాయి. 162 ఫ్లాట్లకి 232 కార్ పార్కింగ్లు అంటే ఇక్కడ ఇట్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫెసిలిటీ అనమాట. ప్రతి 3 బెడ్రూమ్కి 2 కార్ పార్కింగ్స్, 2 బెడ్రూమ్కి ఏమో 1 కార్ పార్కింగ్, 3 బెడ్రూమ్కి ఏమో 2 కార్ పార్కింగ్స్ అలాట్ చేయబడతాయి. ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ బై అవర్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్, మీరు అక్కడ చూడండి. అండ్ కాస్ట్లీ అయినా సరే గ్లాస్ ఎలివేషన్ పెట్టాము అండ్ ద ఫీచర్స్ ఆఫ్ ద డెప్త్నెస్ కూడా, ఫీచర్స్ బాగా ఎక్కువ డెప్త్ ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ చూడటానికి చాలా బాగుంటుంది, ఎస్థెటిక్ వాల్యూ ఉంటుంది. అందుకని ఖర్చుకు కూడా ఎరగకుండా ఈ ఎలివేషన్ని ఎంచుకోవడం జరిగింది. అవర్ మేజర్ ప్రామిస్ ఏంటంటే ఇది 2020 డిసెంబర్ కల్లా మేము ఈ ప్రాజెక్ట్ని ఎటువంటి పరిస్థితుల్లో మా కస్టమర్స్ అందరికీ అందజేస్తాము. ప్రధానంగా మేము ఇచ్చే మూడు ఆఫర్లు. ఫస్ట్ ఆఫరు రెంటల్ ఇన్సూరెన్స్ గ్యారంటీ ఫర్ ఫస్ట్ 2 ఇయర్స్. ఇది ఆఫర్ ద పొజిషన్. సో ఇది వెరీ యునీక్ ఆఫర్. మాకు తెలిసి ఇలాంటి ఆఫర్ ఏ అదర్ బిల్డర్ ఇచ్చి ఉండకపోవచ్చు. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ముఖ్యంగా లైక్ మేబీ రిమోట్ ఇన్వెస్టర్స్కి, ఎన్ఆర్ఐస్కి ఇది బాగా బెనిఫిట్ అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ ద బెడ్రూమ్, లైక్ 2 బిహెచ్కే అయితే 10,000 వరకు, 3 బిహెచ్కే అయితే 12,000 వరకు, 4 బిహెచ్కే అయితే 15,000 వరకు ఇస్తున్నాము. మాకున్న లొకేషన్ అడ్వాంటేజ్ వలన మేము ఇది ఆఫర్ ఇంత గ్రేట్ ఆఫర్ ఇవ్వగలుగుతున్నాము. సెకండ్ ఆఫర్ మేము ఇస్తుంది, విచ్ ఈస్ ద మెయిన్ అట్రాక్షన్, లైక్ మెయిన్ గివింగ్ అట్రాక్షన్ ఫర్ దిస్ ఈవెంట్ ఈజ్ ద ఫ్రీ కార్ పార్కింగ్.
ఫర్ ఆల్ 2, 3, 4 బిహెచ్కే. సో ఇట్స్ వర్త్ ఆఫ్ లైక్ ది 2 lakh వాల్యూ అండి ఫర్ 2 బిహెచ్కేకి, 3 lakh వాల్యూ అండి ఫర్ 3 and 4 బిహెచ్కేకి. ఈ ఆఫర్ వ్యాలిడ్ టిల్ ఈ మంత్ ఎండ్ వరకే ఈ ఆఫర్ ఉంటుంది, అక్టోబర్ 31 వరకు. నెక్స్ట్ 5 ఇయర్స్ మా ప్లాన్స్ ఏంటి, వాట్ ఆర్ వీ డూయింగ్? సో నెక్స్ట్ 5 ఇయర్స్లో మేము రెండు కాన్సెప్ట్స్ మీద బాగా ఫోకస్ చేయబోతున్నాం. ఒకటి డైవర్సిఫికేషను, రెండు కొలాబరేషన్. అరే డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, కొలాబరేషన్ అంటే ఏంటి? అవును, డౌట్ వస్తుంది, సహజమే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డైవర్సిఫికేషన్, సచ్చా కన్స్ట్రక్షన్స్ ఈరోజు వరకు మెయిన్ ఫోకస్ గుంటూరులో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అందించడంలో ఫోకస్డ్గా ఉన్నారు. అదే క్వాలిటీసు, అదే నాణ్యత, అదే ప్రమాణాలు, అదే డిసిప్లిన్ను వీ వాంట్ ఎక్స్పాండ్ ఇన్ టు డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, నాట్ ఓన్లీ ఇన్ గుంటూర్, వీ వాంట్ డూ ఇట్ ఇన్ అదర్ సిటీస్ టూ. మాకు కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్స్ ప్రస్తుతానికి ఏలూరులో ఉన్నాయి, బాపట్లో ఉంది, చీరాల్లో ఉంది, గుంటూరులో కూడా ఇంకో ప్రాజెక్ట్ ఉంది. నాట్ ఓన్లీ రెసిడెన్షియల్, వీఆర్ గెటింగ్ ఇన్ టు కమర్షియల్ హోటల్ అండ్ ఆల్సో కమర్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ వీఆర్ గోయింగ్ ఇన్ టు బిల్డింగ్ మాల్ ఇన్ ఏలూరు అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు బిల్డ్ బీచ్ రిసార్ట్స్ నెక్స్ట్ ఇన్ చీరాల అండ్ ఆల్సో ఇన్ బాపట్ల. సో బేసిక్గా డైవర్సిఫికేషన్ అంటే ఎక్స్పాండింగ్ అవర్ ఫుట్ ప్రింట్స్ ఇన్ టు డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, బట్ కీపింగ్ ద సేమ్ వాల్యూస్ విచ్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ పాస్ట్ 15 ఇయర్స్. ద నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ కొలాబరేషన్. ఐ బిలీవ్ ఇన్ కొలాబరేషన్ దాన్ కాంపిటీషన్. కొలాబరేషన్ అంటే కస్టమర్స్ని, ఇన్వెస్టర్స్ని, పీర్స్ ఇన్ అవర్ బిల్డర్ కమ్యూనిటీ, వీళ్ళందరినీ ప్రాజెక్టులో భాగస్వాములుగా చేసుకొని ప్రొడక్ట్ని అతి తక్కువ ధరకి అందించగలగటానికి చేసే ప్రయత్నమే కొలాబరేషన్. ఇందులో దేర్ ఆర్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేటెడ్ బై దిస్. మేము కస్టమర్స్కి వాళ్ళని ప్రాజెక్ట్లో భాగస్వాములు చేయటం ద్వారా అతి తక్కువకి ప్రొడక్ట్ ఇవ్వగలుగుతాం. ప్రతి ఒక్కరికి కూడా మనకు లైఫ్లో ఒక ఇల్లు తీసుకోవడం అనేది ఒక డ్రీమ్. సో ఈ డ్రీమ్ హౌస్ని మనం ఎలాంటి చోట్ల సెలెక్ట్ చేయాలనేది మనం అందరికీ తెలుసు. మనకి ఎలా ఉండాలి, మనం నివసించే ఏరియాలో యాక్సెసబిలిటీ బాగుండాలి, ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ఉండాలి, గ్రీనరీ ఉండాలి, ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా అనేది అదొక ఇంపార్టెంట్. ఎందుకంటే ఎనీ మల్టీ స్టోరీ బిల్డింగ్ రిక్వైర్స్ ఫైర్ సేఫ్టీ మెజర్స్, అది ఎలాగో ఖచ్చితంగా మ్యాండటరీ కాబట్టి ప్రతి ప్రాజెక్ట్ కూడా అది ఉంటుంది. అలాగే రిక్వైర్డ్ అమ్యూనిటీస్ కూడా ఆ ప్రాజెక్ట్లో ఉండడము, అక్కడ గ్రీన్ స్పేస్ ఉండడము సఫిషియెంట్గా. సో మనకు బెటర్ లివింగ్ స్పేస్ ఏదనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి ఏరియాలు తీసుకోవడము ఒక గొప్ప విషయమే. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ను రెగ్యులేట్ చేయడం కోసము మన గవర్నమెంట్ కానీ అలాగే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, అప్లేట్ అథారిటీ, ఇన్ని సంస్థలు ఉన్నాయి. ఇండియాలో మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే కొంత రేట్స్ అనేది ఆంధ్రలోనే తక్కువ. ఎందుకు తక్కువ అంటే మన రూల్స్ కంఫర్టబుల్ ఉన్నాయి. తెలంగాణలో ఆంధ్ర రూల్స్ మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే కొంత ఎక్కువ అవకాశాలు ఉందన్నమాట. అంటే రియల్ ఎస్టేట్ సెక్టార్కు ఎక్కువ ప్రోయాక్టివ్గా ఉంటాయి. అందుకు కాబట్టి కంపేర్ టు ఎనీ అదర్ స్టేట్ మనది కొద్దిగా రేట్స్ తక్కువ ఉంటాయి. యాజ్ అ బ్యాంక్ అసోసియేటెడ్ విత్ సత్య కన్స్ట్రక్షన్స్, సో ఐ ఆల్సో వాంట్ టు మేక్ గివ్ దమ్ వన్ ఆఫర్. హూఎవర్ ఇస్ గోయింగ్ టు టేక్ లోన్ ఫ్రమ్ అస్ ఇన్ ద నెక్స్ట్ 3 months ఫర్ సత్య కన్స్ట్రక్షన్స్, వీ విల్ వే ది ప్రాసెసింగ్ ఫీ ఆఫ్ 10,000 rupees. In fact, Satya Construction, they are giving their offers only up to 31st of October, whereas we are giving the offer up to 31st of December. So it's as a banker associated with Satya Constructions, we thought it's our job to give some concessions to the buyers who are going to buy these properties. As a banker associated with Satya Construction for the last 15 years, it's always a pleasure to come and see their progress. And in fact, it's such a wonderful project. I'm sure this will make whoever is going to buy will be a very content and a happy buyer. Especially nenu chinnappudu nunchi kuda ante intermediate chadivetappudu nunchi kuda Guntur Vijayawada kalisipothundi idantha develop avutundani eppudu nuncho kalalu antunnam.
ఆ రోజు ఈరోజు అమరావతి మన స్టేట్ క్యాపిటల్ అవటం వలన ఇక్కడ వస్తుందనేది నేను భావిస్తున్నాను. ఇక రెండు మూడు ఇష్యూస్ తీసుకుంటే, ఎప్పుడైనా ఈరోజు అపార్ట్మెంట్స్లోకి వెళ్ళటం అనేది ఇన్విటబుల్, ఎందుకంటే ఇండివిజువల్ హౌసెస్లో మనం ఉండి అన్నీ చూసుకోవటం అనేది ఈరోజు చాలా కష్టం అవుతుంది. రెండోది వచ్చేటప్పటికి చిన్న అపార్ట్మెంట్స్ అయితే ఓన్లీ 10-15-20 హౌసెస్ ఉన్న అపార్ట్మెంట్స్ మెయింటెనెన్స్ కష్టం అవుతుంది, కాబట్టి పెద్ద అపార్ట్మెంట్స్లోనే ఉండటం అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, మోర్ ఫెసిలిటీస్ వస్తాయి అనేది నేను భావిస్తున్నాను. మూడో పాయింట్ కనుక తీసుకుంటే, ఇక్కడే దగ్గరలోనే ఐటీ టవర్స్, అంటే ఐటీ యాక్టివిటీ కానీ ఎలక్ట్రానిక్స్ యాక్టివిటీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి న్యాచురల్గా అపార్ట్మెంట్స్లో ఉండటానికి చాలామందికి ఆపర్చునిటీ ఉంటుందని భావిస్తూ, రేపటి రోజుల్లో కాబోయే గచ్చిబౌలి, కాబోయే మాదాపూర్, అది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది రాష్ట్ర నడిబొడ్డున ఉంది. అందులో మన వాళ్ళు చేపట్టినటువంటి వెంచర్ ప్రతిష్టాత్మకమైనటువంటి NRI మెడికల్ కాలేజీ సమీపాన ఉంది, వీళ్ళ మనస్సులు కూడా